వెల్కమ్ టు ఏవన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. అగ్ని ప్రమాదాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కోసం వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ముగింపు కార్యక్రమం వరంగల్ ఫైర్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారీ హాజరై మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 101కు సమాచారం ఇవ్వాలని, ఫైర్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైన అంశమని, ఇటీవల జరిగిన పోచం మైదాన్ జకోడియా కాంప్లెక్స్లో జరిగిన అగ్ని ప్రమాదంలో వెనువెంటనే స్పందించిన మట్వాడ పోలీస్ ఇన్స్పెక్టర్ గోపిని, ఫైర్ సిబ్బంది గిరిబాబును ఈ సందర్భంగా డీసీపీ అబ్దుల్ బారీ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫైర్ అధికారి మావిడి భగవాన్ రెడ్డి, వరంగల్ ఈసీపీ నందిరామ్ నాయక్, మెడికల్ డీఎంహెచ్ఓ వెంకటరమణ, మట్వాడ పోలీస్ ఇన్స్పెక్టర్ గోపి, అగ్నిమాపక సహాయాధికారి జైపాల్ రెడ్డి, వరంగల్ ఫైర్ అధికారులు శ్రీనివాస్, రవీందర్, ఫైర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 20 వరకు అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జరిగినప్పుడు చిన్నదాలు జరిగినప్పుడు ప్రజల వంతు అసిస్టెంట్ ఫైర్మెన్ సిబ్బంది నాకు ఇక్కడ వచ్చి చాలా సంతోషంగా ఉంది. ఇది నేను ఫస్ట్ టైం ఫైర్ ఆఫీస్లో ఒక ఫంక్షన్ అటెండ్ చేయడం. 34 ఇయర్ సర్వీస్లో, సో నేను వస్తూ అనుకుంటే వస్తున్నాను. మనం సిస్టర్ ఆర్గనైజేషన్, అంటే అన్నదమ్ముల ఆర్గనైజేషన్. మనం ఎవరెవరు వల్ల పోలీస్, ఫైర్, ఫారెస్ట్, ఎక్సైజ్, ఇప్పుడు డాక్టర్ సాబ్ కూడా కలిసి వెళ్ళాం. ఎట్లా అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్, ప్రాణాలు చేతిలో పెట్టుకొని నౌకరీ చేసేటోళ్ళం. అండ్ ఆ బ్యాచ్లో ఐ లాస్ట్ 10 ఆఫీసర్స్. నెక్స్ట్ మూమెంట్లో నా బ్యాచ్ వాళ్ళు 10 మంది ఆఫీసర్స్ చచ్చిపోయినారు నెక్స్ట్ రైట్ ఆపరేషన్. అలాగే ఫైర్ యాక్సిడెంట్స్లో చాలామంది చచ్చిపోయినారు. నిన్ననే మా దగ్గర హోంగార్డ్ ఇంజూర్డ్ అయ్యారు నిన్న ఫైర్ యాక్సిడెంట్. అలాగే ఇప్పుడే బాంబే ఇన్సిడెంట్ చెప్తున్నారు, 66% ఒకేసారి చనిపోయారు. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రాణాలు లెక్క చేయకుండా పబ్లిక్ సర్వీస్ చేస్తారు. సో ఈ అందరూ మనం సిస్టర్ ఆర్గనైజేషన్స్, యూనిఫామ్ సర్వీసెస్, సో అందరిది ఎమర్జెన్సీ సర్వీసెస్. ఎప్పుడు కాల్ వస్తుంది తెలియదు, ఏ టైంకు కాల్ వస్తుంది తెలియదు. సో ఇది మనం ఎమర్జెన్సీ సర్వీసెస్. సో ఐ అప్రిషియేట్, నేను మీ సర్వీసెస్ని బాగా అప్రిషియేట్ చేస్తున్నాను. మా డిపార్ట్మెంట్ పేరు చాలా పొడుగుంటుంది సార్, మీరు పోలీస్ సింపుల్ గురు. సో తెలుగులో అయితే విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవలు మనం బ్యానర్లో రాసాం సార్, ప్లీజ్ యూ కెన్ హ్యావ్ లుక్ అండ్ యూ కెన్ అబ్జర్వ్ దట్. సో విపత్తు అంటే ఏ ప్రమాదం జరిగినా కానీ, సమాజంలో ఏ విపత్తు జరిగినా కానీ మా వాళ్ళు చైతన్యం ఇవ్వడానికి రెడీ ఉన్నారు సార్. మా దగ్గర సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటుంది, వాళ్ళకు దాంట్లో ఏబిసిడి తెలిసి ఉంటుంది. సో యాజ్ ఫార్ యాజ్ ద రోడ్ యాక్సిడెంట్ కన్సర్న్, యాజ్ ఫార్ యాజ్ ద డెమోలిషన్, దట్ మీన్స్ ఏదైనా కూలిన భవనాల నుంచి రక్షణ చేసుకోవడానికి కావచ్చు, రైలు ప్రమాదాలు కావచ్చు. Now we have recently a qualitative improvement in our helping hands, sir. We have equipped with a rescue tender. The vehicle name is itself rescue tender. Rescue bala to bachao karna. So uske bare mein bahut sara advanced equipment hamare paas hai sir. Jo cutting karne ka, jo lifting karne ka, jo lighting karne ka, jo bhi yedaina particular paristhiti unnapudu maa daggara aa vanarulanni ippudu memu sampochukunnamu. ఒకే ఒక ప్రాబ్లం ఉంది, సిబ్బంది మొత్తం తక్కువ ఉన్నారు. చాలా 60% వేకెన్సీ తోటి మేము అగ్నిమాపక శాఖ నిర్వహిస్తున్నాం సార్. అది ఒక వింతగా అనిపిస్తుంది నాలుగు నేను ఆలోచించుకున్నా కానీ 60% కమ్మి ఉన్నా కానీ మేము న్యూస్ పేపర్లో ఎప్పుడు కూడా మా మీద అడ్వర్స్ రాలేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద సర్వీసెస్ రెండరింగ్ ఫ్రమ్ అవర్.